చాలా విషయాల్లో దేవుడికి అనుకూలంగా ఉన్నాం అనుకుంటూనే మనకు తెలియకుండానే వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తుంటాం. అంటే హెబ్రీ 12లో ఉన్నది సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం విడిచిపెట్టి యేసు వైపు చూచుచూ వెళ్ళాలని. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటి అని ఆలోచిస్తే అవి చిన్న చిన్నగా కనబడతాయి, కానీ అవి చాలా పెద్ద ఆటంకాలుగా మన జీవితాలు మారిపోతాయి. వాటి విషయం కనుక మనం జాగ్రత్తగా నడవగలిగితే దేవుడికి హృదయానుసారులుగా మనం ఉండగలుగుతాం. అందుకే కొలొస్సెలకు రాసిన పత్రిక 4:6 గమనించి చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాట, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనీయండి. నిజముగా ఎవడైనను తన నోటిని కాచుకున్నట్లయితే తన ప్రాణాన్ని కాపాడుకున్న వాడైతాడని వాక్యంలో తెలియబడింది. నిజంగా మన నోటి మాటలతో అనేక రకాలైన ఆటంకాలు తెచ్చుకుంటాం. మరి వాక్యం మనం ఎలా మాట్లాడాలని చెప్తుంది అంటే, మీ మాట ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఎలాంటి వంటకమైనా కానీ, ఎంత మంచి వంట చేసే వ్యక్తి వండినా కానీ దానిలో ఉప్పు లేకపోతే దానిలో రుచి ఉండదు. ప్రియాదోపిల్లారా, మీ మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఎప్పుడు మారుతాయటంటే, కృపాసహితంగా మీరు మాట్లాడగలిగినప్పుడు, ఎదుటి వారి పట్ల ఆదరణ కలిగిన మాటలు, ఎదుటి వారిని అర్థం చేసుకునే మాటలు, ఎదుటి వారిని గౌరవిస్తూ మాట్లాడే మాటల్లోనే మీకు ఆదరణ కలుగుతుంది, మీకు గౌరవం కలుగుతుంది, మీకు ఆశీర్వాదము కలుగుతుంది. దీనిని దాటి మనం మాట్లాడినట్లయితే నిజంగా దేవుడికి చాలా ఆయాసకరంగా మనం మార్చబడతాం. ఇదే కొలొస్సె 3:10 గమనించి చూసినట్లయితే 8వ వచనంలో కొలొస్సెలకు రాసిన పత్రిక 3:8 గమనించి చూసినట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించండి. చాలా వరకు మనం బాగానే ఉన్నామని అనుకుంటారు. ఇటు ఆరాధిస్తూనే ఉంటారు, దేవుడిని గణపరుస్తూనే ఉంటారు, అదే నోటితో హల్లెలూయా చెప్తారు, అదే నోటితో చెడ్డ మాటలు మాట్లాడదు. ఇక్కడైతే వ్రాయబడింది దూషణ మాటలు ఉండదు, బూతులు ఉండదు. ప్రియ సహోదర సహోదరి, మరి మనం సంఘంలో బాగానే ఉంటాం, మన బంధువుల మధ్యలో బాగానే ఉంటాం, కానీ మన ప్రైవేట్ లైఫ్, మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి కొన్నిమార్లు తొందరపడతాం. ఎవరు గమనించట్లేదు కదా అని మన నోటికి వచ్చినట్టుగా చెడ్డ మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఇది పెద్ద ఆటకం అవుతుంది. అందుకే యోబు 2:10 కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు అని వ్రాయబడింది. మరి పాపం అధికంగా ఎక్కడ జరుగుతుంది? నోటి మాటల ద్వారా. నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీవు నీతిమంతుడుగాను అపరాధిగాను తీర్చబడతావు. మత్తయి సువార్త 12:37 గమనించి చూస్తే, నీ మాటలను బట్టియే నీతిమంతుడవని తీర్పు నందుదు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందు. ఈ వాక్యంలో గమనించి చూస్తే ప్రభువైన క్రీస్తు చెప్పిన మాటల్లో మనము నీతిమంతులమని తీర్చబడాలన్నా, మనము అపరాధులను తీర్చబడాలన్నా మన నోటి మాటల ద్వారానే అది జరుగుతుంది అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ క్లియర్గా ఉంది, నీ మాటలు బట్టియే నువ్వు నీతిమంతుడవని తీర్చబడతావు, నీ మాటలు బట్టియే అపరాధిగా కూడా ఎంచుకుంటావు. మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? యాకోబు పత్రిక 3:8 ఏ నరుడును నాలుకను సాధు చేయనెరడు, అది మరణకరమైనటువంటి విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తుము. ఇదే నోటితో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ఇదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నాం, బూతులు మాట్లాడుతున్నాం. మరి ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నేను అపరాధిని కాను, నేను ఈరోజు నీతిమంతుణ్ణి, నేను ఈరోజు నీతిమంతురాల్ని అని అనుకుంటున్నటువంటి జీవితాల్లో గమనించాల్సింది ఏంటంటే, మత్తయి 12:37 వ్రాయబడిన మాట ప్రకారంగా కూడా మన నోటి మాటలు బట్టి మనం నీతిమంతులను ఎంచబడతాం. మన ప్రవర్తన కంటే ముందుగా మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబంలోని వారిని నువ్వు దూషించాలన్నా కానీ వారు కూడా దేవుని పోలికలో చేయబడ్డ బిడ్డలని గమనించాలి. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ, నోటికి వచ్చినట్టుగా దూషిస్తూ, అబద్ధములాడుతూ, కొండెములు చెప్తూ, అనేక రకాలుగా నీ నోటి మాటలతో తప్పిదాలు చేస్తూ, మరలా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ మరి అలాగున కనబడినట్లయితే ఈ రెండు ఉండకూడదు అంటున్నాను. ఎందుకంటే యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక నీటి బుగ్గలో నుండి వస్తే మంచి నీరు వస్తుంది, లేదా చేదు నీరు వస్తుంది. మరి ఒకే ఊటలో నుండి చేదు నీరు, మంచి నీరు రావడం జరుగుతుందా? మరి అలాంటప్పుడు నీ నోటి వెంట అలాంటి చెడ్డ మాటలు ఎలా వస్తున్నాయి? మరి అదే నోటి వెంట హల్లెలూయా ఎలా చెప్పగలుగుతున్నావు? అదే నోటి వెంట నేను క్రైస్తవ బిడ్డనని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇది కూడదు అని వాక్యంలో సెలవిస్తున్నాడు ప్రభు. అందుకే మీ నోటి మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి.
కృపాసహితంగా ఉండాలి. నీవు మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబం వారిని, నీ భార్యైనా, నీ భర్తైనా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రైనా, నీ తోబుట్టులైనా ఆదరణ పొందుకునే విధంగా ఉండాలి తప్ప వారి హృదయాలు బ్రద్దలే విధంగా నీ మాటలు ఉండటానికి వీల్లేదు. మరి ఇవన్నీ చేస్తూ కూడా నేను బాగున్నాను అనుకుంటే జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రియాదేవుని బిడ్డ, లేదు ఈరోజు నేను కష్టంలో ఉన్నాను, నేను నష్టంలో ఉన్నాను, ఎందుకు నేను దీవించబడట్లేదంటే, ఎందుకు ఈ శ్రమలు మళ్ళీ నాకు వచ్చాయి, ఎందుకు ఈ బాధల్లో నేను మళ్ళీ మునిగిపోతున్నాను అనుకుంటే, ఒకసారి నీ నోటి మాటల్ని సరిచేసుకో. ఒకవేళ ఈ లోపం ఉందేమో అది సరిచేయాలనే ఈరోజు దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సరిదిద్దుకుందాం, ప్రభు వెంట నడుద్దాం. మన నోటి మాట బాగుంటే ప్రభుకు సాక్షులుగా ఉండగలుగుతాం, అదే నోటి మాట పాడైతే అపరాధులుగా ఎంచబడతాం. ప్రభు రక్తం విలువైన రక్తం, దానిని మనం ప్రయోజనకరంగా మార్చుకుందాం. ప్రభు యొక్క బలియాగానికి సాక్షులుగా ఉందాం, పునరుత్థానానికి సాక్షులుగా ఉందాం. మన ప్రవర్తన మీద ప్రభు అయిన క్రీస్తు అధికారాన్ని ఒప్పుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఒకవేళ వీరు నోటి మాటలు తప్పిపోతున్నారేమో, అది నీకు బాధ కలిగిస్తుంది కదా ప్రభా, ఇది మీరు చేతగదు అంటున్నారు ప్రభా, ఇది మీరు చేయవలసిన పని కాదు అంటున్నారు, మీ నోటి వెంట నన్ను ఆరాధిస్తున్నారు, మరి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిక చేసినందుకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడు, ధైర్యపరచు, లోతైన సత్యాల్లోకి నడిపించు, నీకు నచ్చిన బ్రతుకులు దయచేయనైనా, నీకు నచ్చిన జీవితాలను అనుగ్రహించు, నీతో నడిచే శక్తిని దయచే తండ్రి, నిందారహితమైన జీవితాలను అనుగ్రహించు. ప్రభా, మీరే మహిమను పొందుకొనమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.